తెలంగాణ ప్రజలందరికీ జై భీమ్. నేను సూటిగా తీన్మార్ మల్లిగాని భార్యను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. నమస్కారం అమ్మ మమతమ్మ గారు, ముందుగా మీకు కొన్ని ప్రశ్నల్ని అడగదలుచుకున్నా. తీన్మార్ మల్లిగాడు అరెస్ట్ అయిన ప్రతిసారి మీరు దళిత జపం ఎత్తుకొని ఇద్దరి ఆడపిల్లల్ని ఎత్తుకొని మీడియా ముందుకు వచ్చి ఏం ఆశిస్తున్నారు మీరు? అందులో మీ పెద్ద పాపకు జన్మించిన దగ్గర నుంచి వెళ్ళి ఆరోగ్యం బాగాలేదు. ఆ అమ్మాయి మాట్లాడలేదు, ఆ అమ్మాయి నడవలేదు, చూపు తప్పించి ఆ అమ్మాయి శరీరంలో ఏ భాగం కూడా పనిచేయదు. ఇది దురదృష్టకరం, దీనికి మేము బాధపడుతున్నాం. ఇవి మల్లిగాడు చేసిన పాపాలకే ఇట్లా అయిందనేది కూడా మీ పక్కన ఉన్న అనేక మంది కూడా నాకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇది పక్కన పెడితే పిల్లలు మీకే ఉన్నారా, లోకంలో అందరికీ ఉన్నారా? అంటే పిల్లల్ని చూపించి మీరు సెంటిమెంట్ రాజకీయం చేయాలని మల్లిగాడు జైళ్ళకు పోయే ప్రతిసారి మీకు చెప్పిపోతున్నాడా? కేవలం దళిత సెంటిమెంట్ని వాడుకోవడానికే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. అది మీ ఇష్టం, మీ పెళ్లి వ్యవహారం. కానీ వాడు అనేక లంగ పనులు దొంగ పనులు చేసి జైళ్ళకెళ్ళిన ప్రతిసారి కూడా మీరు నేను దళిత బిడ్డను, నాకు అన్యాయం జరిగింది, నాకు సహాయం చేయండి అని రోడ్డు మీదకి లేదా మీడియా ముందుకు వచ్చి మీరు ఈ దళిత జపం ఎందుకు చేయదలుచుకున్నారు? మీ ఇద్దరు ఆడపిల్లల్ని మీడియా ముందు పెట్టి దాని మీద సెంటిమెంట్ రాజేయాలని ఎందుకు ఆశిస్తున్నారు? అంటే తప్పులు చేసిన వాళ్లకు శిక్షలు పడకూడదా? చట్టం తన పని తాను చేయకూడదా? ఈ తప్పులను ఒక గవర్నమెంట్ టీచర్గా మీరు సమర్థిస్తున్నారా? రెండవది, సమాజంలోని మహిళలకు గౌరవం ఇవ్వాలా లేదా? తెర మీద ఇష్టానుసారంగా బూతులు తిట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఒక మహిళ అని చూడకుండా దొంగముండా అంటూ, తైతక్క అంటూ ఇష్టానుసారంగా తన నోటికి ఏదొస్తే అది ఒక సామాజిక ఉగ్రవాదిలాగా మాట్లాడే తీరుని మీరు సమర్థిస్తున్నారా? మీరు కూడా ఒక మహిళనే, మీరు ఇద్దరు ఆడపిల్లలకు ఒక తల్లి, మీ ఇంట్లో కూడా ఒక 7-8 మంది మహిళలు ఉన్నారు. మరి ఈ మహిళలందరికీ ఏం పేరు పెట్టాలనేది కూడా మీరే సూచించండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా? సమాజంలో ఉన్న మిగతా మహిళలు మహిళలు కాదా? ఆ మహిళలందరినీ మీ భర్త తీన్మార్ మల్లిగాడు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడొచ్చా, పౌరుష పదజాలంతో మాట్లాడొచ్చా, అసభ్య పదజాలంతో మాట్లాడొచ్చా? ఇది దీనికి మీరు ఇచ్చుకునే సంజాయిషి ఏంటి? దీనికి మీ సమాధానం ఏంటి? వాడు నేరం చేసి జైళ్లకు పోయిన ప్రతిసారి మీరు ఇదే ఆడపిల్లల్ని ఎత్తుకొని మీడియా ఛానళ్ళ చుట్టూ తిరగడం, ఈరోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఈ గవర్నర్ దగ్గరికి కూడా ఇద్దరు ఆడపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళి మరీ అక్కడ సెంటిమెంట్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాడు ఏ నేరమైనా చేసి ఎవరినన్నా చంపని కానీ మీరు మంచిగుండాలి, మీ పిల్లలు మంచిగుండాలి, మీ కుటుంబం మంచిగుండాలి, మీ బావ దోచుకోవాలి, మీరు దూచుకోవాలి, బిల్డింగులు కట్టుకోవాలి, కార్లలో తిరగాలి, సుఖంగా ఉండాలి. ఇక మీ భర్త తనకు వచ్చిన అసభ్య పదజాలంతో ఎవరి మీదైనా ఆరోపణలు చేయవచ్చు, ఎవరి కొంపలైనా ముంచవచ్చు, ఎవరినైనా ముంచవచ్చు, ఎవరి జీవితాలైనా ఆగం చేయవచ్చు. ఇదే మీ భర్తను కాపాడడానికి గతంలో అమిత్ షా దగ్గరికి వెళ్ళిళ్ళు మీరు. మాకు అన్యాయం జరిగింది, మా మీద దాడి జరుగుతుంది, మమ్మల్ని హింసిస్తాను, మమ్మల్ని కాపాడండి అని అమిత్ షా దగ్గరికి పోయి వేడుకున్నారు. బాగానే ఉన్నది. మరి అదే క్రమంలో మీ భర్త ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, నా భార్య అయిన దళిత బిడ్డ మాట ప్రకారం నేను బీజేపీలో చేరుతున్నా, బీజేపీ అవినీతి లేదు, బీజేపీలో ఒక అక్రమం లేదని లంగ మాటలు మాట్లాడిండు. మరి అదే నోటితోటి మళ్ళా నేను బీజేపీ గడపదొక్కననే మాట కూడా మాట్లాడిండు.
అంటే దీన్ని బట్టి భార్యగా మీకు కూడా గౌరవం ఇస్తలేడు అనేది అర్థమవుతుంది మహిళగా మీకు గౌరవం ఇవ్వలేదు వాన్ని కాపాడినందుకు వాన్ని వెనకేసుకొస్తున్నందుకు అందులో మీది కూడా 50% తప్పునదనేది ఈ సమాజానికి అర్థమవుతుంది ఇదే తీన్మార్ మల్లిగాడు అంటున్నాడు కదా కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు తండ్రి కేసీఆర్ పిలిచి దౌడపొంటి రెండు జర్సి దొంగముండ ఇలాంటి పనులేంది అని చెప్తే మారేది కదా అని వీడే అన్నాడు కదా మరి ఇలాంటి లంగమాటలు మాట్లాడినప్పుడు దొంగముండ అన్నప్పుడు లేకపోతే తైతక్క అన్నప్పుడు అరే బోషిడికే మల్లిగా నేను కూడా ఒక అమ్మాయినిరా నువ్వు కూడా ఇద్దరి ఆడపిల్లలకు తండ్రిగా తండ్రివిరా ఇద్దరు ఆడపిల్లలను కన్న తండ్రిగా నీకు ఆడల పట్ల స్త్రీల పట్ల ఎలా మాట్లాడాలో తెలియదారా అని షీపురు గట్టో చెప్పు అందుకొని నీకెందుకు కొట్టరాలేదు వాడికి కూడా ఒక సోదరి ఉంది మరి ఆ సోదరి ఎందుకు చెప్పలేదు వీడికి అంటే వాని నోటికి ఏదొస్తే అది ఎవరిని అయినా తిట్టొచ్చు అనేది నువ్వు సమర్థిస్తున్నావా దయచేసి మేము చెప్తున్నాం మీకు గౌరవం ఇస్తాం దళిత బిడ్డగా మీకు గౌరవం ఇస్తాం కానీ తన తప్పులను వెనకేసుకొస్తూ నిత్యం దళిత కార్డు పట్టుకొని కాపాడాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలా క్షమించం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లో 52 మంది జర్నలిస్టులను ఊచకోత కోసిళ్ళు 1400 మంది దళితులను నరికిండ్లు మరి నీ భర్త ఏనాడు దీన్ని ప్రశ్నించలేదు దీని మీద మాట్లాడలేదు ఏ దళిత బిడ్డలైనా జావచ్చు ఏ దళిత బిడ్డలైనా నీ భర్త ఇష్టానుసారంగా హింసిస్తారు కానీ నీ భర్త మంచిగా ఉండాలి నీ కుటుంబం మంచిగా ఉండాలి అంతెందుకమ్మా పాదయాత్రకు పోయేటప్పుడు నీ భర్త కిరాయి కారు పట్టుకొని పాదయాత్ర చేసిండు తిరిగి వచ్చేటప్పుడు 4 కార్లు పట్టుకొని వచ్చిండు 2 కోట్ల బిల్డింగ్ పట్టుకొని వచ్చిండు పెద్ద ఆఫీసును తయారు చేసుకున్నాడు మరి నీ భర్తతోటి తిరిగిన నీ భర్తతోటి పాదయాత్ర చేసిన 30 మంది దళితులు ఎక్కడున్నారు ఆ 30 మంది దళిత బిడ్డల బతుకులు ఎట్లున్నాయి వాళ్ళు ఎలాంటి కొంపల్లో ఉంటున్నారు వాళ్ళు అసలు తింటున్నలా వాళ్ళకి జాబులు ఉన్నాయా ఏనాడైనా నీ భర్తను ఈ విషయంలో ప్రశ్నించినవా ప్రశ్నించవు కేసీఆర్కి మనమే శాలరీలు ఇస్తున్నాం కదా మీ భర్త చెప్పిన ప్రకారం కేసీఆర్కి మనమే శాలరీలు ఇస్తున్నాం మన ట్యాక్సీల మీద ఆయనను జీతగాడిగా పెట్టుకున్నామంటాడు కదా మరి మీ భర్త మరి మీరు కూడా ఆ రకంగా తీసుకుంటే ఒక గవర్నమెంట్ టీచర్ మీకు కూడా ఈ ప్రభుత్వం నుండి వచ్చే ఈ ప్రజల నుండి వచ్చే పన్నుల ద్వారానే మీరు కూడా జీతం తీసుకుంటారు అంటే మీరు కూడా ఈ సమాజానికి జీతం ఉన్నారా దీన్ని కూడా మీరు చెప్పాలి ఇలాంటి పౌరుష పదజాలను వాడుతూ నిత్యం మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద సాటి వ్యక్తుల మీద స్నేహితుల మీద తన కొలీగుల మీద ఇష్టమున్న మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడే మీ భర్తను కాపాడమని గవర్నర్ దగ్గరికి పోతావు కేంద్ర మంత్రి దగ్గరికి పోతావు ఇవన్నీ చేసే బదులు నేను దళిత బిడ్డను నాకు ఏమో హామీ ఇచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు నన్ను ఎట్లా ఇట్లా రోడ్ల పొండి తిప్పుదామని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడానికే నీకోసం నన్ను చేసుకున్నావా అని ఈసారి వచ్చినప్పుడు చెప్పు తీసుకొని 4 కొట్టు అవేం చేయకుండా అవును తల్లి తీన్మార్ మల్లిగాన్ టీం అంటాను కదా ఏది ఆ టీం ఏది నిత్యం కోట్ల సంపాదిస్తున్న మీ బావ ఆ వెంకట్ గాడేడి దాసరి భూమిగాడేడి వీళ్ళందరూ ఏడబడినారు వీళ్ళందరేమో జాక్కుంటారు మా దళిత బిడ్డలను ముందర పెట్టి మా దళిత బిడ్డల ప్రాణాలు తీయాలని నీ భర్త చూస్తుంటే దీనికి నువ్వు వత్తాసు పలుకుతున్నావా నేను అడిగిన ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే మల్లిగాన్ని క్షమిస్తావా మల్లిగాన్ని సమర్థిస్తావా లేదా మల్లిగాని తప్పులు తప్పు అని వాడు వచ్చినాక చెప్పి వాని మాటలను మార్చుకోమని చెప్తావా అనేది కూడా మీకే వదిలేస్తూ ఈ సమాజంలో ఉన్న మహిళలందరూ మీలాంటి మహిళలే అనేది గుర్తుపెట్టుకోవాలని ఒక మహిళను పట్టుకొని తైతక్క 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 అని పదే పదే దూషిస్తూ హింసిస్తున్నాడంటే ఇదెంత పెద్ద నేరం అనేది కూడా మీ మనసుకే వదిలేస్తూ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రభుత్వం ఇక్కడ ఉంటే మీ భర్త ఎప్పుడో చచ్చిపో బీజేపీ లాంటి ప్రభుత్వం ఇక్కడ ఉంటే బీజేపీ లాంటి ప్రభుత్వం తెలంగాణలో ఉంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని ఎప్పుడో చంపేసేటోళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీ భర్త మీద మీ భర్త ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు
కానీ మీ భర్త నోటికొచ్చిన బలుపు ఇప్పటికైనా తగ్గించుకోకుండా ఉంటే గనక రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వాడి మాటన్న మారాలే. వాడు బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారి ఇష్టం ఉన్నట్టు ఆడిస్తుంటే ఆడుతున్న వైనమన్న మారాలే. లేకపోతే ఈ దళిత బిడ్డలు, ఈ 30 మంది దళిత బిడ్డలు వాడిని ఏం చేయాలో అది చేస్తారని మరొక్కసారి మీకు చెప్తూ, ఒక దళిత బిడ్డగా మీరు వాడిని ఎనకేసుక రావడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక భర్తగా వాడిని మార్చుకో, అంతేగాని వాడిని ఎనకేసుకొచ్చి ఇంకా వాని క్రూరుల్లాగా, ఇంకా ఒక పెద్ద దొంగలాగా చేసి ఈ సమాజం మీద విడిచిపెట్టి వాడిని ఒక పెద్ద నరరూప రాక్షసుల్లాగా తయారు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా అందులో మీ పాపం కూడా ఉంటుందనేది మీకు అర్థం కావాలని మరొకసారి తెలియజేస్తూ జై భీమ్.